ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా అందరి గుండెల్లో చిరస్థాయిగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా అధ్యక్షురాలు కామని వనిత, బ్లాక్ అధ్యక్షులు సూర్యదేవరాజ్, మంగ కిరణ్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ పక్కన కాంగ్రెస్ జిల్లా వ్యాప్తంగా వారి వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. వారు బలహీన వర్గాలకు లేని సేవలు అందించిన మహనీయుడు. ముఖ్యంగా కానీ పేద పనులకు ఇండాపరేషన్ ఒక కార్పొరేట్ స్థాయిలో అందించిన మౌనత వ్యక్తి. అదే రైతాంగానికి అప్పటి వరకు ఈ దేశమే అప్పటి ఉన్న ప్రభుత్వం ఈ దేశం దండగా అని చెప్పి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృతపత్రి అయిన తర్వాత రైతాంగం చెప్పింది వర్తించుకుంటాం. రైతులకు వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకున్న అలాగే పేద పడుగు బహిరంగ వర్గాలకు కార్పొరేట్ వైద్యం కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంటు కానీ పేద ప్రజలకు బడుగు బహిరంగ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో గడప గడపకు చేరవేసిన మహోన్నత వ్యక్తి. వారు లేకపోవడం మనకు లేకపోతే వారి అడుగు జాలతో వారి ఆశయాల కొరకు తప్పనిసరిగా కాదు జిల్లా నాగన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాల మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారి యొక్క వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా సేవలందించి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు 5 సార్ల ఎంపీగా, 5 సార్ల ఎమ్మెల్యేగా మడబ తిప్పని ఓడిపోయి ఓడి పోని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గురించి, మహిళల గురించి, మైనార్టీల గురించి ఎంతో బృహత్తరమైనటువంటి ప్రణాళికలు వేసి ఒక పేదవాడు ఖచ్చితంగా వారికి ఇల్లు ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కానీ వారికి కావలసినటువంటి రూపాయికి కిలో బియ్యం కానీ ఆ విధంగా పెన్షన్ విధానం కానీ అలాగే ఇలా మొత్తం కంప్లీట్ అంటే ఒక పేద వర్గానికి చెందినటువంటి కుటుంబంలో ఉన్నతమైనటువంటి చదువు చదవాలంటే ఆ రోజులలో సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది గ్రహించి ఇలా ఫీజు రీయమెంట్ ద్వారా పేదవాడు కూడా ఇంజనీర్ డాక్టర్లు చేసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి మాననీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇలా ఆరోగ్యం నేనున్నా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మహానోతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు సిరిసిల్లకు నేత కార్మికులు ఆత్మ చేసుకున్నటువంటి పరిస్థితిలో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రతి మహిళా డాక్టర్ గ్రూపులకు, మహిళా గ్రూపులకు 10 లక్షల రూపాయలు ఇలా
వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా చనిపోయినటువంటి 2004 కాదు 1994 ఉంటే చనిపోయినటువంటి నేత కార్మికులందరికీ కూడా 150,000 రూపాయల ఎక్స్గ్రేస్ అయ్యింది ఇక్కడ సిరిసిల్ల టౌన్ లో 13,000 అంత్యోదయ కార్డు ఇచ్చి పేదవారికి 35 కిలోల ఉచిత బియ్యాన్ని పంచినటువంటి వ్యక్తి ప్రతి క్షణం కూడా ఈ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం ఆ రోజు 4% ఏదో రిజర్వేషన్ ఇచ్చినటువంటి మైనార్టీలకు ఇచ్చారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు వారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ వేసి ఎన్నో వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి డాక్టర్ వేదరేశ రెడ్డి గారు వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం నడిచి వారి యొక్క బాటలో మేము నడుస్తామో తెలియజేస్తూ వారికి మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.